తిరుమల వెంకన్న దర్శన కోసం రావడం జరిగింది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, తెలంగాణ ప్రజలు గుండెల్లో దాచుకొని ఎంతగానో అభిమానించేటటువంటి నాయకుడు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి తిరుమల కొండకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంలో కింద తిరుపతిలో ఇప్పుడున్నది మనం తిరుమల నగర్ పంచాయతీ, ఇక్కడ సర్పంచ్ గారు, మిగతా వాళ్ళు, అదేవిధంగా రాష్ట్రీయ సేవా సమితి అనేటటువంటి ఆర్గనైజేషన్ నుంచి ప్రతాపరావు గారు మరియు ఇంకా మిగతా మిత్రులందరూ కూడా కలిసి మంచి అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారు నిర్వహిస్తున్నటువంటి దాదాపు 12 ఓల్డ్ ఏజ్ హోమ్స్ గురించి కూడా తెలుసుకొని చాలా సంతోషం అనిపించింది. ఇటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజున జరగడం, 10 మంది ప్రజలకు అది ఉపయోగకరంగా ఉండడం అనేటటువంటిది నాకు ప్రత్యేకంగా మనసుకి చాలా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. మరి ఈ ఏర్పాట్లు అన్ని చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి దయ వల్ల తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని, తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఆయురారోగ్యాలతోని చక్కగా ఉండి ప్రజలను పరిపాలిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానించేటటువంటి అనేక మంది నాయకుడి పుట్టినరోజును ఒక పండగలా చేసుకోవడంతో అది 10 మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల రూపకల్పనకు దారితీస్తుంది. ఉదాహరణకి రక్తదాన శిబిరాలు కావచ్చు, అవయవదానాలు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేటట్టు ఏ విధంగా అయితే ఆ నాయకులు స్ఫూర్తిస్తూ పోతారో అటువంటి కార్యక్రమాలని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. అంటే ఏమి లేదన్న, వెంకన్నకు రావాలనుకున్నాం, వచ్చాం అంతే. కాలి నడకన పెద్ద దర్శనానికి ఏముంటదన్న, విష్ చేస్తారు కదండి, ఏ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి గారికి విష్ చేస్తారు, ఏ ముఖ్యమంత్రి పుట్టినరోజున చేస్తారు, అది మామూలు విషయం. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు కదా, రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. పుట్టినరోజునాడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిని విష్ చేయడం అన్నది ఒక మర్యాద పూర్వకమైనటువంటి అంశం, అట్లా విష్ చేయడం జరిగింది. వారే చెప్పారు కదా, మొన్న 2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఒక ఈ భారతదేశ పౌరుడిగా ఎవరైనా భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, రాజకీయాలపైన, ఇక్కడ జరిగేటటువంటి అనేక అంశాలపైన, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలపైన ఎవరమైనా స్పందించవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే, ఒక భారత పౌరుడిగా, ఒక బిడ్డగా నేను